రవికుమార్ అనేది అతను వాళ్ళ అత్తగారైనటువంటి పద్మనామను ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు పద్మకి ఫోన్ చేసేసి ఆమె రమ్మడం జరిగింది. ఆ పాప కెరీర్ ప్రొటెక్షన్ మా అత్త గారు చూసుకుంటారని ఉద్దేశం ఉంటే నేను ఎస్ఐ గారికి ఆ నంబర్ ఇచ్చానని చెప్పేసి తనకు చెప్పడం జరిగింది. అలాగే భాగ్యలక్ష్మి ఎలా పరిచయం అని చెప్తే నేను ఒక యాడ్ ఇచ్చాను, నేను రెండో పెళ్లి చేసుకుంటాననేటువంటి దాని గురించి నేను యాడ్ ఇచ్చాను. ఆమె ఆ యాడ్ చూసి నా దగ్గర నేను రావడం జరిగింది. తను అక్కడ పనిచేయడం కోసము అక్కడ ఒక 11 రోజులు ఉంది. నా పాపను బాగానే చూస్తుంది కాబట్టి ఆమె కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది అని ఉద్దేశం ఉంది. నేను పెళ్లి చేసుకుంటానని ఉద్దేశం ఉంది. నేను ఆ పాపను ఆమెకు పంపించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాప స్లాంగ్ తర్వాత ఇక్కడ మన తెలంగాణ స్లాంగ్ ఆ పాప తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన స్లాంగ్ వేరే ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ తిరుపతి రెడ్డి అనేది వైరల్ చేయడం జరిగింది. ఇక్కడ ఇష్యూ జరుగుతుంది అనేటువంటి విషయం భాగ్యలక్ష్మి విధంగా వైరల్ అయ్యి మా కంపెనీకి ఆ పాప పోలీస్ కంట్రోల్ సిటీ కంట్రోల్కి పాప వెళ్ళిపోయింది, నేను ఇవ్వలేదని వాళ్ళ మధ్య ఆ కన్వర్సేషన్ నడుస్తూనే ఉంది. కాకపోతే ఆమె రవికుమార్ అనేటువంటి వ్యక్తి దగ్గర నేను తీసుకొచ్చాను అనేటువంటి విషయాన్ని మాకు ఈ రోజు వరకు కూడాను ఆమెను ఈ రోజు పిలిపించారు అయ్యే వరకు కూడా తను రివీల్ చేయలేదు. తన అంతకుముందు ఆడాలనేటువంటి వ్యక్తి దగ్గర నేను తీసుకొచ్చాను అని తను చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో రవికుమార్ తను ఏం చెప్పాడంటే నా నేను ఆడాలి ఆమె యాడ్ ఇవ్వడం ద్వారా నా దగ్గరికి వచ్చింది. ఆమె నా దగ్గర 11 రోజులు ఉంది, నేను మా పాపను ఆమెకు పంపించాను. గత 2 నెలలుగా పాప ఆమె దగ్గరే ఉంది, పాప బాగానే చూసుకుంటుంది. కాకపోతే తను ఏంటంటే ఆ పాప కష్టం కోసం నన్ను డబ్బులు అడిగినప్పుడు ఒకసారి 4,000 5,000 అలా ఇచ్చాను. ఆ పాపను తీసుకెళ్ళడం కోసం నేను ఎందుకు రాలేదు అని అతను అడిగినప్పుడు ఆమె నాకు ఇట్లా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను రాలేకపోయాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కాకపోతే అతనే ఫాదర్ అని చెప్పడానికి నా దగ్గర ఏంటంటే ఆ పాపకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ లో అతని పేరు ఉంది, అతని ఆధార్ కార్డు లో అతని పేరు ఉంది. తన ఏదైతే నేను మదర్ అని వచ్చిందో డోర్ కానీ మదర్ అని అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆమె ఏంటి చెప్పింది అంటే పాప బర్త్ బెంగళూరులో జరిగిందని చెప్పేసి ఆమె చెప్పింది. అతను కూడా అదే చెప్పడం జరిగింది, తను కూడా అక్కడ అంతర్జేతిలో ఉన్నానని, అంతర్జేతిలో ఇట్లాంటి ఇష్యూస్ అవ్వడం వల్ల నేను వెళ్ళిపోయానని అతను చెప్పాడు, ఆమె కూడా అదే చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడాను తర్వాత ఆ పాపతో కలిసి ఉన్న ఫొటోస్ ఎప్పుడైతే 2016 లో ఉన్నటువంటి ఫొటోస్ పాప ఐడెంటిఫై చేయడం జరిగింది. పాప ఫాదర్ రాగానే చాలా ఎమోషన్ అయ్యి ఫాదర్ దగ్గరికి వెళ్ళి అతను కూడా చాలా ఎమోషన్ అయ్యి ఇద్దరు కూడా ఆ ఎఫెక్షన్ అనేది మాకు కనపడింది. అలాగే అతను కూడా ఆ మదర్ ఎవరైతే డోర్ కాన్ చెప్పేసి వచ్చిందో ఆమె నా భార్య అని అతని కూడా చెప్పడం జరిగింది. ఆమె కూడా ఈ రవికుమార్ అనేది అతను కూడా నా భర్త అని చెప్పడం జరిగింది. కూడా ఫాదర్ని ఐడెంటిఫై చేసింది కాబట్టి ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి భార్య తల్లిదండ్రులు అని చెప్పేసి మీ కమిటీ కంక్లూజన్ కి రావడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఆ పాప మరి భార్య భర్తలు విడిగా ఉంటున్నారు గత 2016 నుండి. మరి పాప కెరీర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు, ఆ విషయంలో కూడా మేము వాళ్ళకి మాట్లాడడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పాప కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసం నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు నా భార్య వస్తుంది కాబట్టి మేము కలిసే ఉంటాం. అంతమంది కూడా వాళ్ళ భార్య భర్తల మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు కానీ ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మేము వెళ్ళిపోయానని చెప్పాను. ఆమె కూడా అదే చెప్పింది కాబట్టి వాళ్ళిద్దరికి అంటే ఈ ఇష్యూలో తప్ప మిగతా ఎలాంటి ఇష్యూస్ వాళ్ళ మధ్య లేవని ఇద్దరు కూడా చెప్పారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు పాపను చూసుకోవడానికి బాగానే ఉంటారనే ఉద్దేశం ఉంది. ఆ పాపను కూడా ఇప్పుడు మేము ఏంటంటే ఫర్దర్ గా వాళ్ళు ఫాలోఅప్ కోసం అక్కడ ఎక్కడైతే పాప మిస్ అయిందో అక్కడ కమిటీ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాకి ఆ కమిటీకి పంపించడం జరుగుతుంది. అలాగే అక్కడ నుండి ఎస్ఐ గారు కూడా ఆ ఎస్పీ గారి ద్వారా ఎస్పీ గారి ఆదేశాల ద్వారా ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎస్ఐ గారు ఇక్కడికి ఆ ఈ కేసు క్లోజ్ చేయడం కోసం పాప ఇక్కడ ఉందని తెలిసి వాళ్ళు ఉమెన్ పిఎస్ కూడా ఉమెన్ రావడం జరిగింది. కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ తోని ఆ పాపని కన్సర్న్ సిడబ్ల్యూసీకి వాళ్ళకి అక్కడికి ప్రొడ్యూస్ చేసి ఆ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్ గా అక్కడే ఉంటారు కాబట్టి ఫాలోఅప్ అనేది వాళ్ళకు రెగ్యులర్ గా జరుగుతుందనే ఉద్దేశం అక్కడికి మేము పంపిస్తున్నాము. ఇన్ఫర్మేషన్ మీ కలెక్టర్ గారికి, సిపి గారికి, అక్కడ జిల్లా సిపి గారికి, ఎస్ఐ గారు, ఎస్పీ గారికి, అక్కడ కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్, ఇక్కడ సిపి గారికి, ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ కోసం మేము లెటర్స్ కూడా ప్రిపేర్ చేసాము, వాళ్ళకి పంపిస్తున్నాము.